అదే మల్లు కుటుంబంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు రవి ఉన్నాడు. మల్లు అనంతరాములకు తమ్ముల్లో మల్లు రవి ఒకరు, మల్లు బట్టి విక్రమార్క, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లు రవి ఇప్పటికే క్యాబినెట్ హోదాలో ఉండబడే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి క్యాబినెట్. ఇవాళ ప్రసాద్ స్పీకర్ క్యాబినెట్ స్పీకర్ మాల 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసి నా సొంత జిల్లా వాసికి 80% జిల్లా మాదిగలున్న జిల్లా వాసైన సంపత్ కుమార్కు అవకాశం ఇవ్వకుండా ఇచ్చిందంటే అక్కడ మా గాడ్ ఫాదర్ లేకపోవడం వల్లనే. వీళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున్ ఖర్గేనే ఎస్సీ మాల కర్ణాటక. మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా దామోదర్ సంజయ్ కూడా ఉన్నాడు, ముఖ్యమంత్రినే కాదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా బి శంకరానంద్ ఉన్నాడు, ఆయన కర్ణాటక మాలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాలే. వాళ్ళకాడ గాడ్ ఫాదర్లు ఉన్నారు, ఇక్కడ జనాభా చూడరు, మా వాళ్ళ సేవలు కూడా చూడరు. నాగర్ కర్నూలులో జనాభా చూస్తే 80% మాదిగలు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ కార్యదర్శిగా వాళ్ళే పెట్టుకుంటారు ఉడిగం చేయించుకోవడానికి. సొంత జిల్లా కానీ ఆయనకు ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఆయనకు ఇప్పించే పలుకుబడి గల నాయకులు మాకు లేరు కదా. ఆడ మొదటి నుండి చూస్తే అక్కడ ఉన్నది ఇప్పుడు అట్లనే ఉండదు. నంబర్ వన్ అంటే మల్లు అనంతరాములు పిసిసి అధ్యక్షుడేయండు, జి వెంకటస్వామి గారు పిసిసి అధ్యక్షుడేయండు. మల్లు అనంతరాములు ఎంపీ అవుతాడు, ఆయన కూడా ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడు, జి వెంకటస్వామి. మల్లు అనంతరం తమ్ములకున్నంత విలువ మాదిగ కులానికే లేదు కదా. మల్లు అనంతరాము తమ్ములకున్నంత విలువ మాదిగ కులానికే లేదు కదా. ఎంత అన్యాయం! ఓకే, జి వెంకటస్వామి కొడుకులకున్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో మాదిగ కులానికే లేదు కదా. ఇప్పుడు చూడండి, పెద్దపల్లిలో కూడా మా జనాభా ఎక్కువనే కదా, పెద్దపల్లిలో కూడా 70% ఉంటాం కదా.